అది ఈశ్వర సంకల్పం. ఆయన విభీషణుడు కుటుంబాన్ని తీసుకెళ్లకుండా చేశాడు. ఈశ్వర సంకల్పం రావణాసురుడికి వాళ్ళ మీద అనుమానం రాకుండా చేశాడు. ఈశ్వర సంకల్పం భర్త ఊళ్ళో లేకపోయినా సీతమ్మని రక్షించడానికి మనం ఇక్కడ ఉండాలి అని ధర్మాన్ని నమ్ముకుని వాళ్ళిద్దరూ సీతమ్మ తల్లికి సేవిద్దామన్న బుద్ధిని అలా నిలబెట్టారు. నిలబెట్టి వాళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు ప్రమాదం వస్తే అప్పుడప్పుడు సీతమ్మ తల్లిని ఊరడిస్తూ ఉంటారు. లేకపోతే ఏమో నా తల్లి ఆ శోకంలో గుండెయే పగిలిపోయి ఉండేదేమో. అలా ఎవరు ధర్మాన్ని నమ్ముకున్నారో వాళ్ళని ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో రక్షిస్తూనే ఉంటాడు. దానికి ఎదురు లేదు. ఇది సత్యం, సత్యం పునఃసత్యం. ఈ విషయాన్ని చెప్పడానికే యుద్ధకాండలో జరిగేటటువంటి విశేషాల్లో అంతగా ఎంత వ్యూహం రచన చేస్తాడో రావణాసురుడు, అటువైపు అంత ప్రమాదం మిగులుతుంది, ఇటువైపు అకస్మాత్తుగా ఊహించని రీతిలో ఎవరో వచ్చి రక్షణ చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి ఊరట పొందింది. అక్కడ లక్ష్మణుని కన్నా ఎక్కువ ప్రజ్ఞ కలిగిన వాడు, ఎక్కువ పరాక్రమం ఉన్నవాడు, ఎక్కువ బలమున్నవాడు రామచంద్రమూర్తి. నేను మీతో మనవి చేశాను, నాగాస్త్ర ప్రయోగం చేస్తే ఇక బ్రతకడం కష్టం. ఎందుకని అంటే దెబ్బల వలన నిత్తురు కారడం వల్ల కాదు, నాగాస్త్రబంధనం చేసినప్పుడు ఆ నాగములు, ఆ పాములు విషాన్ని ఎక్కిస్తుంటాయి శరీరంలోకి. ఎంతసేపు ఎక్కిస్తాయంటే ఆ వ్యక్తి మృతి చెందేంత వరకు ఎక్కిస్తుంటాయి. ఒక పక్క విషం ఎక్కిస్తూనే రక్తం పోయింది, అయినా సరే లక్ష్మణుని కన్నా ముందు రాముడు స్పృహ పొందాడు. ఆయన సమస్త అస్త్రశస్త్ర విశారదుడు. ధనుర్వేదేశ వేదాంగేషు చ నిష్ఠిత అని కదా హనుమ చెప్పారు. ఆయనకి తెలుసు సమస్త అస్త్రముల గురించి. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు, నేను స్పృహని పొందాను కానీ నేను లేచి నిలబడి ఏదో చెయ్యగలనన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఈ అస్త్రం విడిచిపెట్టదు, ఎవరూ వచ్చి విడిపించగలిగిన వాళ్ళు లేరు. ఋషులే వచ్చినా, దేవతలే వచ్చినా, ఇంద్రుడే వచ్చినా ఇక ఈ అస్త్రాన్ని విడిపించలేడు. నేను కనీసం స్పృహని పొందాను, ఈ లక్ష్మణుడు స్పృహని పొందలేదు, కాబట్టి ఇతను మృత్యువుని పొందుతున్నాడు అనుకున్నారు రామచంద్రమూర్తి. నేను నరుడి కథ కాదండి వినమన్నాను. ఇప్పుడు రాముని యొక్క శీల వైభవం బయటకు వస్తుంది. ఆయన సీతమ్మ గురించి ఏడవలేదు. ఆయన ముందు దేనికి ఏడ్చారంటే పక్కన పడిపోయి ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి చూసి ఏడ్చారు. అది రాముని యొక్క ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. సహజం కదండి, పక్కన తమ్ముడు అలా పడిపోయి ఉన్నాడు. కిన్నుమే సీతయా కార్యం కింకార్యం జీవితేనవా శయనాం యోధ్య పశ్యామి భ్రాతరం యుధి నిర్జితం. ఇలా ప్రాణములను పోగొట్టుకుని నా తమ్ముడైన లక్ష్మణుడు భూమి మీద నా పక్కన నెత్తుటి మడుగులో పడుంటే నేను కనీసం లేచి లేవనెత్తలేనటువంటి స్థితిలో ఉన్నాను. ఇక నాకు సీత లభిస్తే మాత్రం ఏమి సంతోషం. తమ్ముడు మరణించిన తరువాత నాకేం ఆనందం ఉంటుంది అంటే ఎంతమంది ఏడిచేటట్టు చెయ్యగలిగాడో చూడండి ఆ ఇంద్రజిత్తు. శక్యా సీతా సమా నారి మర్త్యలోకే విచిన్వత న లక్ష్మణ సమో భ్రాత సచివ సాంపరాయిక. దీన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలి. సీతమ్మలాంటి కాంత, అటువంటి గుణములు కలిగిన కాంత మళ్ళీ దొరకచ్చు, కానీ తోడ పుట్టినవాడన్నవాడు మాత్రం ఆ జన్మకి వాడొక్కడే. ఇక మళ్ళీ తోడ పుట్టినవాడు ఉన్నవాడు ఉండడు. ఇది బాగా జీర్ణమైతే అన్నదమ్ములతో దెబ్బలాడడం, అన్నదమ్ముల్ని ఇక నువ్వు నేను మాట్లాడుకోవద్దు అన్నమాట అనడం చాలా కష్టం. ఇది ఒకడికే తెలిసి రెండో వాడికి తెలియకపోతే తెలుసున్నవాడు పొందేటటువంటి వ్యధ వేరుగా ఉంటుంది, తెలియనివాడుకి ఉండేటటువంటి ఉగ్రత వేరుగా ఉంటుంది. అన్నదమ్ముల్లో అన్నకో తమ్ముడికో ధర్మం తెలుసు అనుకోండి, అన్నకో తమ్ముడికో తెలియదు అనుకోండి, ఇద్దరే ఉండి చాలా క్లిష్టంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఎవడికి ధర్మం తెలుసో వాడు నలిగిపోతుంటాడు జ్ఞాపకానికి వచ్చినప్పుడు, రెండో వాడు చాలా బాధ్యతారహితంగా ఉంటాడు. అది ఏదో గత జన్మలలో చేసుకున్న పాపం బహుశ అలా క్షయమవుతోంది అని అనుకోవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి అంటారు, ఇటువంటి లక్ష్మణుడు, ఇటువంటి సోదరుడు నేల పడిపోయి ఉన్నాడు, సీతమ్మ లాంటి కాంత దొరుకుతుందేమో, తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం ఈ జన్మకి ఇంతే, ఇంకా ఇక కొత్తగా రావడం ఉండదుగా అన్నదమ్ములు. అయ్యో ఇలా పడిపోయాడు లక్ష్మణమూర్తి,
పరిత్యక్షామ్యహం ప్రాణాన్ వానరాణాం తు పశ్యతాం యది పంచత్వమాపన్నః సుమిత్రానందవర్ధనః. నా సోదరుడైనటువంటి లక్ష్మణమూర్తి ప్రాణములను విడిచిపెట్టాడు కాబట్టి ఈ వానరుల సమక్షంలో నేను కూడా ప్రాణం విడిచిపెట్టేస్తాను. ఈ కౌసల్య ఈ సుమిత్రానందవర్ధనుడైనటువంటి లక్ష్మణమూర్తి చాలా గొప్పవాడు, నాకు కుడిభుజము వంటి వాడు, గొప్ప సహాయకుడు. ఇటువంటి వాడు ఇలా నేల మీద పడిపోయిన తర్వాత నిజంగా ఒకవేళ నేను బతికి సీతమ్మనే పొందిన, నేను తిరిగి కోసలరాజ్యానికి వెళ్ళినప్పుడు సుమిత్ర ఎదురొచ్చి నా కొడుకు నీకు సహాయం చేయడానికి నీతో వచ్చాడు కదా, ఒక్కడవే వచ్చావే, నా కొడుకు ఏడని అడిగితే నేను ఏం చెప్పనని అడిగాడు. నిజంగా రామచంద్రమూర్తి యొక్క ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ అంటే ఎలా ఉండాలి అన్నదానికి రాముడు మార్గదర్శకంగా నిలబడతాడు. నేను ఆనాడు చెప్పలేను కాబట్టి అసలు నేను జీవితంలో చేసిన పెద్ద తప్పంటూ ఏదైనా ఉంటే ధిగ్మాం దుష్కృత కర్మాణం అనార్యం యత్కృతే హ్యసౌ లక్ష్మణ పతిత శేతే శరతల్పే గతాసువత్. లక్ష్మణుణ్ణి అరణ్యవాసానికి తీసుకురావడం ఏమిటి, నేను తిరస్కరించద్దు, తమ్ముడా నువ్వెందుకురా అరణ్యవాసానికి అనవద్దు, అరణ్యవాసానికి తీసుకొచ్చాను, నేను చేసినటువంటి పాపకార్యము యొక్క ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఇప్పుడు ఈ లక్ష్మణమూర్తి ప్రాణాలని విడిచిపెట్టారు అని. యథైవమాం వనం యాంతం అనుయాతో మహద్యుతి అహమప్యనుయాస్యామి తథైవైనం యమక్షయం. నేను అరణ్యాలకు బయలుదేరుతున్నప్పుడు అన్నా నిన్ను సేవిస్తాను అని నా వెంట వచ్చాడు, అటువంటి లక్ష్మణమూర్తిని నేను దక్కించుకోలేకపోయాను. ఇష్టబంధుజనో నిత్యం మాంచనిత్యం అనువ్రత ఇమామధ్యగతో వస్తాం మమా నార్యస్య దుర్నయైహి. ఆయన బంధువుల చేత అందరి చేత ప్రీతిని పొందినవాడు, బంధువులందరి చేత గౌరవింపబడినవాడు, అటువంటి వాడు ఇటువంటి దురవస్థకి లోనైనటువంటి వాడు. యన్మయాన కృతో రాజా రాక్షసానాం విభీషణ తత్య మిథ్యా ప్రలప్తం మాం ప్రదక్షతిన సంశయ. ఇటువంటి లక్ష్మణమూర్తి పరమప్రీతితో నాతో మాట్లాడేవాడు, ఎన్నడూ కోపగించేవాడు కాడు. ఇటువంటి లక్ష్మణమూర్తి మరణించాడన్నది నాకు పెద్ద వేదన. రెండవ పరివేదన ఏమిటి, రామో దీర్ణాభిభాషతే నాకు ఇన్నాళ్ళు పేరు. నేను విభీషణుడికి మాటిచ్చాను, నీకు లంకారాజ్యం ఇస్తాను అని పట్టాభిషేకం చేశాను. ఇప్పుడు లక్ష్మణమూర్తి వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్ళిపోతున్నాను, నాకు మిథ్యావాది అని పేరు వస్తుంది. ఎందుకని అంటే నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు, నేను విభీషణుడికి లంకారాజ్యం ఇవ్వలేదు, రావణాసురుణ్ణి సంహరించలేదు. అంగదంతు పురస్కృత్య ససైన్య సుహృజ్జన సాగరంతర సుగ్రీవ నీలేన చ నలేన చ. అంగదంతు పురస్కృత్య, నీవు అంగదుణ్ణి తీసుకుని ఓ సుగ్రీవ, ససైన్య ససుహృజ్జన నీ యొక్క సుహృత్తులు స్నేహితులతోటి సైన్యంతోటి అంగదుడితోటి కలిసి మళ్ళీ ఆ సేతువు మీద వానరరాజ్యానికి అందరూ తిరిగి వెళ్ళిపోండి. సుగ్రీవ ఇక్కడ ఉండవద్దు, ఎందుకంటే నీలేనచ నలేనచ నీలుణ్ణి నలుణ్ణి కూడా నీతో తీసుకుని వెళ్ళిపో, ఎందుకంటే ఇక మేమిద్దరం ప్రాణములతో ఉండడం సంభవం అయ్యేటటువంటి విషయం కాదు, మీరు ఇక్కడే ఉంటే ఇంకా సైన్యం మిగిలి ఇక్కడ నిలబడింది అని రావణాసురుడు మళ్ళీ ఇంద్రజిత్తుని పంపి మిమ్మల్ని కూడా సంహరిస్తారు. కాబట్టి ఇక మేమిద్దరం బ్రతకనప్పుడు రావణునితో యుద్ధము, సీతమ్మతో సీతమ్మని తీసుకొచ్చే ప్రయత్నము అనేటటువంటి దానికి ఒక అర్థం లేదు, కాబట్టి మీరు తిరిగి వెళ్ళిపోండి అని ఈ మాటలు చెప్పి ఆయన పడిపోయి ఉంటే ఆ చుట్టూ చేరినటువంటి వానర యోధులు రోధిస్తున్నారు. ఒక దృష్టిలో ఒక స్థితిలో విభీషణుడంతటి వాడన్నాడు, రావణుడు కోరుకున్న కోరిక నెరవేరదు కదా అన్నాడు. అంత భయంకరమైన స్థితిని కల్పించాడు ఇంద్రజిత్తు. అంటే నా ఉద్దేశ్యం సీతమ్మ తల్లిని తక్కువ చేసి ఆలోచించాడని కాదు, రామలక్ష్మణులు లేకుండా చేస్తాను మానవులు గొప్ప అన్నాడు కదా, ఆ కోరిక నెరవేరదు కదా అన్నాడు. అంటే ఎంత శంక వాళ్లల్లో ప్రబలిందో చూడండి. అటువంటి సమయంలో సుషీణుడు ఆయన అన్నాడు, పూర్వం దేవతలకు దానవులకు యుద్ధం జరగడం నాకు తెలుసు, ఒక పక్క ఈ అల్లరి జరుగుతుంటే ఉన్న వానరులందరూ పారిపోవడం మొదలుపెట్టారు, అదో పెద్ద గొడవ. ఎందుకో తెలుసండి, అదే సమయంలో విభీషణుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు రామచంద్రమూర్తి దగ్గరికి. విభీషణుడు పరిగెత్తుకొస్తే అచ్చు ఇంద్రజిత్ విభీషణుడిలాగే ఉంటాడు, పర్వతాకారుడై నల్లగా విభీషణుడిలా ఉంటాడు.
ఇంద్రజిత్తే వచ్చాడు మిగిలిన వాళ్ళని చంపడానికని వానరులు పారిపోవడం మొదలుపెట్టాడు. అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి అతను ఇంద్రజిత్తు కాడు, అతను ఇంద్రజిత్ అతను విభీషణుడు, ఇంద్రజిత్ కాడని సముదాయించి వానర సైన్యాల్ని నిలబెట్టమని సుగ్రీవుణ్ణి పంపారు. ఇంత ఉత్కంఠతో కూడినటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితులలో సుశీనుడు అనబడేటటువంటి వానర యోధుడు ఆయన అన్నాడు, నేను ఇత పూర్వం దేవదానవ సంగ్రామాన్ని చూశాను. అంత గొప్ప సంగ్రామంలో దానవుల చేత దేవతలు కూడా పడిపోయేవారు. పడిపోతే విశల్యకరణి, మృత సంజీవని, సంధానకరణి, సంవర్ణకరణి అని ఔషధలు. ఆ ఔషధలను చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేసి గుప్తంగా వాటిని పాలసముద్రం పక్కన ఉండేటటువంటి క్షీరసాగరం పక్కన ఉన్నటువంటి చంద్రగిరి, ద్రోణాద్రి అనబడేటటువంటి పర్వతాలలో, కొండలలో, గుహలలో ఉంచాడు. ఆ దివ్యౌషధులను మిగిలినటువంటి మొక్కల నుంచి వేరు చేసి పట్టుకుని రావాలి. అవి పట్టుకుని వస్తే ఈ పాములను విడిపించవచ్చు. కానీ అది కుదిరే విషయం కాదు, అలా అవి విడిచిపెట్టవు. మహా అయితే మృత సంజీవని చేత మళ్ళీ బతుకుతారేమో, కానీ పావుల్ని అలా నాగాస్త్రాన్ని విడిపించడం ఈ ఔషధుల చేత కుదురుతుందా అంటే అలా కుదురుతుంది అని రామాయణంలోనే లేదు ఎక్కడ. కాబట్టి ఈ ఔషధుల్ని తీసుకురావడానికి మందమైన ఊపిరితో ఉన్నారు కాబట్టి తొందరగా హనుమయే వేగంగా వెళ్ళి తేగలరు. కాబట్టి హనుమని పంపించండి, అదే మనం చేయగలిగిన ప్రయత్నం. ఈ మాట అనుకుని పంపడమా హనుమని పిలవడమా అనుకుంటున్న సమయంలో ఏతస్విన్నంతరే అంటారు. ఏతస్విన్నంతరే అంటే ఇలా అనుకుంటున్న సమయంలో, ఏతస్విన్నంతరే వాయు మేఘాంశ్చాపి సవిద్యుత పర్యస్యన్ సాగరే తోయం కంపయన్నివ మీదినీ మహతా పక్షవాతేన సర్వద్వీప మహద్రుమాః నిపేతుర్భగ్న విటపాః సమూలాలవణాంభసి అభవన్ పన్నగాస్త్రాస్త భోగినస్తత్ర వాసినః శీఘ్రం సర్వాణి యాదాంసి జగ్ముశ్చ లవణార్ణవం తతో ముహూర్తాద్ గరుడం వైనతేయం మహాబలం వానరా దదృశు సర్వే జ్వలంతమివ పావకం తామాగతం అభిప్రేక్ష్య నాగాస్తే విప్రదుద్రువు ఏస్తౌ సత్పురుషౌ బద్ధౌ శరభూతైర్ మహాబలౌ. వాళ్ళు హనుమని పంపించి ఔషధులు తెప్పించుకుందాము అని ఆలోచిస్తున్న సమయంలో ఒక భయంకరమైనటువంటి పెద్ద గాలి ఒకటి బయలుదేరింది. ఏమిటి ఇంత పెద్ద గాలి, మళ్ళీ ఎవరైనా రాక్షసుడు వస్తున్నాడా అని వాళ్ళు విస్మయులై చూస్తున్నారు. బంగారు రెక్కలను అల్లారుస్తూ ఆ నూరు యోజనముల సముద్రం నుంచి ఆకాశంలో మెరిసిపోతూ ఆతతపక్షమారుతరజకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అంటారు మహాభారతంలో. ఆయన రెక్కలు అల్లారుస్తుంటే వేదనాదాలు వినపడుతుంటాయి. అటువంటి వేదనాదం వినపడే రెక్కలు అల్లారుస్తూ గరుత్మంతుడు వస్తున్నాడన్న భయం చేత సముద్రంలో ఉన్నటువంటి పాములు కూడా అడుక్కి పారిపోయేటట్టుగా ఒక్కసారి బంగారు స్వరూపంతో మెరిసిపోతున్నటువంటి వైనతేయుడైన గరుత్మంతుడు యుద్ధభూమిలో రామలక్ష్మణులు పడిపోయిన చోటికి వచ్చి కిందకి దిగారు. ఎప్పుడైతే గరుత్మంతుడు వచ్చి కిందకి దిగారో ఇంత నాగాస్త్రబంధనం చేసి అవయవాలన్నింటినీ కట్టేసిన పక్కన ఆయన కోదండం పడిపోయి వింటితాడు ఊడిపోయి ఉన్నా, చెయ్యి పట్టుకోవడానికి వీలు లేకుండా ఇలా విచ్చిపోయి ఉన్నా, వాళ్ళ శరీరములకు పట్టినటువంటి అస్త్రరూపమైనటువంటి నాగములన్నీ గరుత్మంతుణ్ణి చూసి భయపడి విడిచిపెట్టి పారిపోయి ఒక్కసారి రామలక్ష్మణులు ఇద్దరూ పూర్తి స్వస్థతని పొందారు. పొంది ఆ గరుడు ఎంతో సంతోషంగా రామలక్ష్మణులు ఇద్దరినీ తన యొక్క చేతితో ఇలా నిమిరాడు. నిమిరేటప్పటికి వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి గాయములన్నీ కూడా పోయి పూర్వం ఎలా ఉండేవారో అటువంటి స్థితిని పొందేసి పూర్వం ఉన్నటువంటి బలం, పూర్వం ఉన్నటువంటి శక్తి కన్నా ఇప్పుడు ద్విగుణీకృతమైన శక్తితో, ద్విగుణీకృతమైన బలంతో లేచి నిలబడ్డారు. నిలబడితే రామచంద్రమూర్తి గరుత్మంతుణ్ణి చూసి, ఇదే నేను నరుడి కథ గుర్తుపెట్టుకోండి అంటాను. విష్ణు అయితే వెంటనే గరుడా వచ్చావా అనాలి, రాముడు అలా అనడు. భవత్ప్రసాదాద్యసనం రావణి ప్రభవం మహత్ ఆవామిహ వ్యతిక్రాంతౌ పూర్వవత్ బలినౌ కృతౌ. మహానుభావ, మీరెవరో మాకు తెలియదు, ఇటువంటి ఆపత్కాలంలో మీరు వచ్చారు, మాకు కలిగినటువంటి ఆపద తొలగిపోయింది. మేము పూర్వం ఇంతటి ఎటువంటి బలం కలిగిన వారమో అంతకన్నా ఎక్కువ బలాన్ని ఇప్పుడు పొందాం.
మాకు మిమ్మల్ని చూస్తుంటే మనసులో ఎలా అనిపిస్తుందో తెలుసా? యథాతాతం దశరథం యథాజంచ పితామహం తదా భవంతం ఆసాద్య హృదయం మే ప్రసీదతి. మిమ్మల్ని చూస్తుంటే మా తండ్రి దశరథ మహారాజు గారిని చూసినట్టు, మా తాతగారు రజమహారాజు గారిని చూసినట్టు ఎంతో సంతోషంగా ఉంది. కో భవాన్ రూప సంపన్నో దివ్య శ్రగనులేపన వసానో విరజే వస్త్రే దివ్యాభరణ భూషిత. మీరు దివ్యమైనటువంటి చందనాన్ని అలదుకున్నారు, మంచి పుష్పహారములను ధరించారు, చాలా విలువైనటువంటి బట్ట కట్టుకుని ఉన్నారు. మహానుభావ, మీరెవరు? ఎందుకొచ్చి మమ్మల్ని రక్షించారు? మాకు చెప్పవలసింది అన్నారు. వెంటనే ఆ గరుత్మంతుడు మాట్లాడుతూ, అహం సఖాతే కాకుత్స ప్రియ ప్రాణో బహిశ్చర. ఓ సఖా, స్నేహితుడా రామా, నేను నీకు బహిప్రాణము వంటి వాడను, ఎప్పుడూ నీతో కలిసి ఉండేవాడను, అంతకన్నా ఇప్పుడు చెప్పడం కుదరదు. నీకు నాకు అంత స్నేహం ఉంది. గరుత్మానిహ సంప్రాప్తో యువయో సాహ్య కారణాత్. నా పేరు గరుత్మంతుడు అంటారు. నాకు నీకు ఒక గొప్ప విడదీయరా అన్నటువంటి అనుబంధం, అటువంటి స్నేహం ఉంది. అసురావా మహావీర్య దానవావా మహాబలాహ సురాశ్చాపి సగంధర్వాహ పురస్కృత్య శతకృతుం నేమం మోక్షయితుం శక్తాహ శరబంధం సుదారుణం మాయా మాయా బలాదింద్రజిత నిర్మితం క్రూరకర్మణ ఏతే నాహ నాగాహ కాద్రవీయాహ తీక్ష్ణదంస్త్రా విశోల్బణాహ రక్షో మాయా ప్రభావేన శరాభూత్వా దదాశ్రితాహ. నాయన, ఇంద్రజిత్తు నీ మీద ప్రయోగించినటువంటి ఈ నాగాస్త్రము చేత ఆ కద్రువ యొక్క కుమారులైనటువంటి వారు ఎవరున్నారో, అటువంటి క్రూరకర్ములైనటువంటి వారి యొక్క ఆ కద్రువ కుమారులైనటువంటి నాగములు బాణముల రూపంలో వచ్చి మీకు తగిలి మిమ్మల్ని పట్టుకున్నాయి. వీటిని విడిపించడం లోకంలో ఎవ్వరికీ సాధ్యం కాదు. అసురావా మహావీర్య రాక్షసులు కాని, దానవావా మహాబలాహ దానవులు కాని, సురాశ్చాపి సగంధర్వాహ దేవతలందరూ కలిసి వచ్చినా గంధర్వులు వచ్చినా, పురస్కృత్య శతకృతం ఇంద్రుడే దిగొచ్చిన నియమం మోక్షయితుం శక్త్యాహ, ఈ నాగాస్త్రం నుంచి ఎవరూ రక్షించలేరు. శరబంధం సుదారుణం, ఇది చాలా దారుణాతి దారుణమైనటువంటి శరబంధము. మాయాయుద్ధమునందు ఆరితేరినటువంటి ఇంద్రజిత్ ఇటువంటి యుద్ధం చేసి మిమ్మల్ని పడగొట్టాడు. ప్రకృత్యా రాక్షసాః సర్వే సంగ్రామే కూటయోధినః. వాళ్ళెప్పుడు మాయతో కూడినటువంటి యుద్ధం చేసి ఇలాగే పడగొడుతుంటారు. శూరాణాం శుద్ధభావానాం భవతాం ఆర్జవం బలం. ధర్మ మార్గంలో ప్రవర్తించి శూరులై అధర్మ మార్గంలో అడుగు పెట్టకుండా యుద్ధం చెయ్యగలిగినటువంటి మీ వంటి వారలకు ఎప్పుడూ రక్షణ కలుగుతుంది. మీ ధర్మమే మీకు రక్ష. ధర్మో రక్షతి రక్షితః. దానికి ఉదాహరణ గరుత్మంతుడు రావడమే, వచ్చి రక్షించడమే. కాబట్టి ఇంతకన్నా నన్ను మాత్రం ఇప్పుడు నువ్వెవరు, నాకు నీకు ఉన్న అనుబంధం ఏమిటి అని మాత్రం గుచ్చి గుచ్చి ప్రశ్న వెయ్యవద్దు రామ. సఖే రాఘవధర్మజ్ఞ రిపూణామపి వత్సల అభ్యనుజ్ఞాతుమిచ్చామి గమిష్యామి యథాగతం. నువ్వు అనుమతిస్తే సఖా నేను బయలుదేరుతాను, కానీ నీవు ఎవరు అని మాత్రం నచ కౌతూహలం కార్యం సఖిత్వం ప్రతి రాఘవ కృతకర్మారణే వీర సఖిత్వం అనువేచ్ఛసి. భవిష్యత్తులో ఒకనొకనాడు నువ్వెవరు నేనెవరు నీకు నాకు ఉన్న అనుబంధం ఏమిటి నీకు తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం అంతకన్నా నువ్వు నన్ను కుతూహలంగా ప్రశ్న వెయ్యద్దు. నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి, ఎందుకు రక్షించావు, మన ఇద్దరికి ఏ అనుబంధం ఉంది అన్న మాట మాత్రం నువ్వు అడగద్దు. ఎందుకని? నరుడిగా ఉన్నాడు రాముడు. నరుడిగా ఉన్న రాముడికి నేను నీ వాహనాన్ని అంటే ఆయన ఒప్పుకోడు. నువ్వు నాకు వాహనాన్ని ఏమిటి, నేను నరుణ్ణి అంటాడు. నరుడిగా పూర్ణంగా ఉన్నాడు కాబట్టే రావణ సంహారం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రశ్న ఆ జవాబు గరుత్మంతుడు చెప్పలేడు. కాబట్టే ఇంతకన్నా మీరు నన్ను అడగవద్దు. బాలవృద్ధావశేషాంతు లంకాం కృత్వా శరోర్మిభి రావణంచ రిపుంహత్వా సీతాం సముపలప్స్యసే. వృద్ధులు బాలులను మాత్రం విడిచిపెట్టి ఈ లంక అంతా నశింపచేసి సీతమ్మ తల్లిని నువ్వు పొందగలవు. ఇత్యేవ ముక్త్వా వచనం సుపర్ణ శీఘ్ర విక్రమః రామంచ విరుజం కృత్వా మధ్యే తేషాం వనౌకసాం
ఈ మాటలు రామచంద్రమూర్తితో లక్ష్మణమూర్తితో చెప్పి గరుత్మంతుడు పరమ సంతోషంగా ఎలా వచ్చాడో అలా మళ్ళీ రెక్కలల్లారుస్తూ సముద్రం మీదుగా వెళ్ళిపోయాడు. ఆయన వచ్చినటువంటి కారణం చేత వానర సైన్యమంతా మళ్ళీ ద్విగుణీకృతమైనటువంటి ఆనందాన్ని పొందారు. పొంది రామలక్ష్మణులు ఇద్దరూ మళ్ళీ తేజోవిరాజితులై లేచి నిలబడి కోదండాలు చేత్తో పట్టుకునేటప్పటికీ వానర సైన్యమంతా ఉత్సాహాన్ని పొంది ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తికి ఆపదొస్తే గరుత్మంతుడే వచ్చి రక్షించాడు, మనకేమిటి లోటు రాముడుండగా అని ఒక్కసారి అందరూ జై శ్రీరామచంద్రమూర్తికి జై అని అరుస్తూ అందరూ మళ్ళీ యుద్ధానికి సిద్ధపడి పెద్ద పెద్ద నాదములు చేశారు. చేసేటప్పటికీ విజయోత్సాహం చెయ్యండి, రామలక్ష్మణులు మరణించారని చాటండి, ఇంట ఇంట జెండాలు ఎత్తండి, పండగ చెయ్యండి అన్నాడు రావణాసురుడు. ఎంతో సంతోషంగా ఉన్నాడు. అకస్మాత్తుగా వానర సైన్యంలోంచి జయ జయనాదాలు వినపడి యుద్ధోన్ముఖత్వం వారి ఎందుకు కనపడేటప్పటికి తెల్లపోయాడు. తెల్లపోయి గూఢచారులు పిలిచి ఏమైందో వెళ్ళి చూసి రండి అన్నాడు. గబగబా గూఢచారులు మేడ మీదకెక్కి చూశారు. అయ్యా, మీతో ఇంద్రజిత్తు ఎవరిని పడగొట్టానని చెప్పాడో వాళ్ళు ఇతపూర్వం మేము చూసిన కన్నా తేజోవిరాజుతులై నిలబడున్నారు. ఏ వానర వీరులు పడిపోయారని చెప్పాడో వానర వీరులు అందరూ సంతోషంగా క్షేమంగా నిలబడున్నారు. వాళ్ళందరూ పరమోత్సాహంగా లంకాపట్టణం మీద దాడి చేసి లోపలికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు రాకముందే నువ్వు ఎవరినో పంపించి వాళ్ళని అక్కడ నిలబెట్టు అన్నారు. ఆశ్చర్యపోయినటువంటి రావణాసురుడు, ఇంద్రజిత్ అంతటి యోధుడు స్వయంగా నాగాస్త్రబంధనం చేసి మర్మస్థానములను కొట్టి మరణించారని చెప్పి వెళ్ళిన తర్వాత వాళ్ళు లేచి నిలబడ్డమా, నాగాస్త్రం విడిచిపెట్టడమా, వాళ్ళు మళ్ళీ పునరుజ్జీవితులు కావడమా, ఏమీ ఆశ్చర్యమని తెల్లపోయాడు. ఎప్పటికీ ఆయనకు అర్థం కానిది ఏమిటంటే ధర్మాన్ని పట్టుకున్న వాడికి రక్షణ కలుగుతుంది. ఇన్ని విన్నా ఇన్ని చూస్తున్నా రావణుడు ఎలా నమ్మలేడో అలా నువ్వు నమ్మలేకపోతే నిన్ను బాగు చెయ్యగలిగిన వాడు ఉండడు. నువ్వు నమ్మగలిగితే నువ్వు కూడా రామానుగ్రహం పొందడానికి సిద్ధంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.